పిల్లలు అమ్మ తర్వాత ఆటలంటేనే ఇష్టపడతారు. వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచేవి ఆటలే, బాల్యానికి అందాన్ని తెచ్చేవి ఆటలే. కానీ ఉరుకులు పరుగులు తీసే మెట్రో సిటీస్లో పిల్లలకు అమ్మతో గడిపే తీరికే ఉండదు, ఆటలాడే సమయం అస్సలుండదు. అందుకే తీరిక దొరికితే చాలు, పిల్లలు ఇంట్లోనే వింత వింత ఆటలతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే అద్దెకు ఆట వస్తువులు అందిస్తోంది ఓ ఆటల అంగడి. అసలు ఈ ఆటల అంగడి కథ ఏంటో చూద్దామా? పుస్తకాలు కొనాలంటే బుక్ షాప్కి వెళ్ళాలి, పుస్తకాలు చదవాలంటే లైబ్రరీకి వెళ్ళాలి, అదే పుస్తకాలు ఇంటికి తీసుకువెళ్ళి చదువుకుని ఇవ్వాలంటే అద్దెకు బుక్స్ తెచ్చుకోవాలి. అదే కాన్సెప్ట్ ను వంట పట్టించుకున్నట్టుంది ఓ టాయ్ షాప్. రోజు బిజీ బిజీగా ఉండే కాంక్రీట్ జంగిల్లో చిన్నారుల ఆటలకు ఓ ప్లేస్ ను ఏర్పాటు చేయాలనుకున్నారు. అంతే, టాయ్ లైబ్రరీ పేరుతో ఓ షాప్ ను ఓపెన్ చేశారు. అందులో పిల్లలు కావలసిన పుస్తకాలతో పాటు ఆట వస్తువులతో ఎంజాయ్ చేసేందుకు ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. ఇంకేముంది, పిల్లలు ఇదిగో ఇలా ఆటలాడి సందడి చేస్తున్నారు. టాయ్ లైబ్రరీ అలాంటి లైబ్రరీ కాదు, పిల్లలకు కావలసిన 600కు పైగా ఆట వస్తువులున్న బొమ్మల కొలువు. ఇక్కడకు వచ్చిన చిన్నారులు ఏ ఆట వస్తువుతోనైనా ఆడుకునే సౌలభ్యం ఉంది. పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఈ లైబ్రరీకి వచ్చి బొమ్మలను అద్దెకు ఇంటికి తీసుకుపోవచ్చు. ఇక్కడకు వచ్చి టాయ్స్ తో ఆడే చిన్నారులకు ఆట వస్తువులను ఎంజాయ్ చేసే విధానాన్ని నేర్పిస్తున్నారు ఇక్కడ ఉన్న టాయ్స్ లైబ్రరీ నిర్వాహకులు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఈ టాయ్స్ లైబ్రరీకి ట్విన్ సిటీస్ లో డజన్ల కొద్దీ బ్రాంచ్లున్నాయి. అమెరికా తరహాలో టాయ్స్ లైబ్రరీని హైదరాబాద్ కు పరిచయం చేయటమే తమ ఉద్దేశమని చెప్తున్నారు ఈ లైబ్రరీ నిర్వాహకులు. టాయ్ లైబ్రరీ ప్రత్యేకత ఏంటి అంటే, పిల్లలు చాలా మంది ఆడుకోవడానికి చాలా ఇష్టపడతారు, కానీ పేరెంట్స్ వాళ్ళని ఆడుకునే టైం ఎక్కువ ఇవ్వరు అనమాట. ఈ లైబ్రరీలో పిల్లలు ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు, అండ్ టాయ్స్ గేమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే బ్రెయిన్వుడ్ టాయ్స్ ఉన్నాయి అనమాట, ఆ టాయ్స్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్. ఆ టాయ్స్ ఆడడం వల్ల వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ అలా డెవలప్ అవుతుంది. అలా దే కెన్ ఎంగేజ్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, దే కెన్ కమ్ ఎట్ ఎనీ టైమ్, దే కెన్ ప్లే విత్ ద టాయ్స్. మెయిన్లీ బ్రెయిన్వుడ్ లాజిక్ గేమ్స్ అనేది మనకు మార్కెట్లో నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదండి. సో వాటిలో ఏంటంటే టోటల్లీ లాజికల్ బేస్డ్ గేమ్స్, పజిల్ బేస్డ్ అనమాట. ఈ ఆడడం వల్ల పిల్లల్లో థింకింగ్ స్కిల్స్ కానీ లాజికల్ కానీ అనాలిసిస్ అనేది బాగా పెరుగుతుంది. ఈ కంపెనీ ద్వారా పిల్లలకి డిఫరెంట్ ఇన్నోవేటివ్గా డిఫరెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటామండి. ఏపీలో మెజార్టీ ఆఫ్ ద స్కూల్స్లో చేస్తుంటాము. ఈ ప్రాసెస్లో కొత్తగా ఇంకేమైనా చేద్దామన్న ఉద్దేశంతో ఆలోచిస్తుండగా యుఎస్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారండి. అక్కడ ఉన్న యాక్టివిటీ సెంటర్స్ గురించి చెప్పారు. సో ఆ యాక్టివిటీ సెంటర్స్ని వై కాంట్ వి కన్వర్ట్ ఇన్ టు లైబ్రరీస్ అనే ఒక చిన్న థాట్తో టాయ్ లైబ్రరీ బాగుంటుంది అన్న ఒక ఐడియా వచ్చి ఆటలకు నిలయమైన ఈ టాయ్స్ లైబ్రరీలో బ్రెయిన్ డెవలప్మెంట్ గేమ్స్, యాక్షన్ గేమ్స్, మెమరీ గేమ్స్, వర్డ్ గేమ్స్ నేర్పుతున్నారు.